అయితే ఇంటికి స్టార్ట్ అయిపోతామా? ఇప్పుడు ఫస్ట్ లొండా స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి ట్రైన్ ఎక్కాలి. సేమ్ ఎలా వచ్చామో అలానే వెళ్ళాలి. గైస్, మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ అయితే నిన్న తీసుకున్న స్కూటీస్ రిటర్న్ ఇచ్చేసి తర్వాత టిఫిన్ తిని ఒక క్యాబ్ బుక్ చేసుకుని ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి గోవా టు లొండా జంక్షన్. గోవాలో చాక్లెట్స్ అండ్ స్వీట్స్ చాలా ఫేమస్, సో ఇంటికి వెళ్తున్నాం కదా అని చెప్పి కొన్ని తీసుకున్నాం వెళ్ళేదారిలో. ప్రెజెంట్ టైం అయితే మార్నింగ్ 10 అవుతుంది అండ్ మాకు ఈవినింగ్ 5కి లొండా జంక్షన్ నుంచి డైరెక్ట్గా తిరుపతి ట్రైన్ ఉంది. ఇక్కడ నుంచి లొండా జంక్షన్ ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ క్యాబ్కి రెంట్ 5000 తీసుకున్నాడు జస్ట్ 80 కిలోమీటర్స్కి. ఎందుకంటే లొండా అనేది కర్ణాటక స్టేట్ అండ్ గోవా డిఫరెంట్ స్టేట్ కదా, సో వాళ్ళకి స్టేట్ ట్యాక్స్ పడుతుంది అంట, అందుకే 5000 అడిగాడు. అండ్ వెళ్ళే దారంతా మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది, చాలా టైం పడుతుంది అని చెప్పారు. ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా లొండాకి బస్సులు చాలా తక్కువ, సో బస్సులు నమ్ముకుంటే ఖచ్చితంగా మాకు ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇంక సచ్చినట్టు క్యాబ్ ఎక్కి వెళ్తున్నాం. ఇవాళ గోవా నుంచి డైరెక్ట్ ట్రైన్ లేదు తిరుపతికి, లేదంటే ఇక్కడ నుంచే ట్రైన్ ఎక్కుంటాం. అండ్ ఇంకా ఫుల్గా వర్షం పడుతుండేసరికి మేము త్వరగానే వెళ్ళిపోతాం, లేదంటే ఇంకో 2 డేస్ ఉందాం అనుకున్నాం గోవాలో. సో ఈ వర్షం వల్ల ఇంకేం చేయలేకపోతున్నాం అని ఎందుకు టైం వేస్ట్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఉన్న 2 డేస్ వర్షం సాగొట్టింది బట్ ఇవాళ ఇంటికి వెళ్తున్నాం కదా అందుకే అస్సలు పడ్డంలే. ప్రెజెంట్ అయితే అసలు వర్షమే లేదు, వెళ్ళే దారంతా మొత్తం గ్రీనరీయే. జస్ట్ వర్షం లేదు అనుకున్నా లేదో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ప్రెజెంట్ మనం గోవా చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం, అంటే గోవా స్టేట్ బోర్డరు. ఇది దాటితే కర్ణాటక స్టేట్, అక్కడ పోలీసులు చెక్ చేస్తున్నారు లైక్ కారులో ఏదైనా డ్రింక్స్ అవి తీసుకెళ్తున్నారా లేదా అని. లక్కీగా మేమైతే ఏం తీసుకురాలేదు ఎందుకంటే మాకు ముందే తెలుసు ఇలాంటిది ఏదో ఉంటుందని. మీరు కానీ గోవా నుంచి ట్రైన్లో కానీ లేదంటే ఫ్లైట్లో కానీ వెళ్తే ఖచ్చితంగా డ్రింక్ తీసుకెళ్లొచ్చు, పర్మిషన్ ఇస్తారు. అంటే లిమిటెడ్ కానీ మనకి ఎంత కావాలంటే అంత కాదు, బట్ వెహికల్లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా చెక్ చేస్తారు, మొత్తం తీసేసుకుంటారు మన దగ్గర ఉందంతా. సో బెటర్ వెహికల్లో వెళ్ళేటప్పుడు మాత్రం ఏం తీసుకెళ్లొద్దు. గోవా పోలీసులు బాగా స్ట్రిక్ట్ అనుకుంటా, ఇంత పెద్ద వర్షం పడుతున్నా కానీ కారు మొత్తం చెక్ చేశారు డిక్కీలో, బట్ లోపలైతే చెక్ చేయలేదండి సీట్ లోపల. కర్ణాటక స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. బై బై గోవా, మళ్ళీ ఎప్పుడు వస్తామో. ప్రెజెంట్ మనం కర్ణాటక ఫారెస్ట్లో ట్రావెల్ చేస్తున్నాం, లొండా జంక్షన్, ఇది కూడా కర్ణాటకలోనే. ఘాట్ సెక్షన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం, లైట్గా వర్షం పడింది అందుకే మొత్తం గ్రీనరీ చాలా బాగుంది చూడడానికి అండ్ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. కొండ పైకి వెళ్ళే కొద్దీ ఫాగ్ మొత్తం కవర్ చేస్తుంది, అసలు రోడ్డే కనిపించట్లేదు. అండ్ అందులోనూ ఇది 1 వే అయ్యేసరికి వెహికల్స్ అన్నీ చాలా స్లోగా వెళ్తున్నాయి. మన దగ్గర ఓన్ వెహికల్ ఉంటే ఇలాగ జర్నీ చేసేటప్పుడు మంచి అడ్వాంటేజ్, మనకి ఎక్కడ నచ్చితే అక్కడ ఆపి కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఇలాగ క్యాబ్స్లో వెళ్ళేటప్పుడు కుదరదు, మా డ్రైవర్ అయితే కావాలంటే ఆపుతా అన్నాడు కానీ మేమే వద్దు చెప్పాం, ఎందుకంటే తను మళ్ళీ గోవాకు వచ్చేయాలి నైట్ అయ్యేసరికి, మళ్ళీ మా వల్ల తనకు టైం వేస్ట్ ఎందుకు, సర్లే వెళ్ళిపోతాం అని చెప్పాం. అండ్ అందులోనూ మాకు ట్రైన్ టైం అయిపోతుంది, ముందుగా వెళ్ళి అక్కడ ఉండే కొద్దిగా సేఫ్గా ఉంటుంది, లేదంటే టెన్షన్ ట్రైన్ ఎక్కడ వెళ్ళిపోద్దని. మధ్యలో నేచర్ కాలు ఒక దగ్గర ఆపి ఒక 5 మినిట్స్ టైం స్పెండ్ చేస్తాం, అంటే ఎక్కువసేపు ఉండలేదు ఎందుకంటే థిక్ ఫారెస్ట్ కదా, సో త్వర త్వరగానే వెళ్ళిపోయాం మళ్ళీ అక్కడ నుంచి. ఆల్మోస్ట్ 4 అవర్స్ జర్నీ గోవా టు లొండా జంక్షన్ కార్లో. మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయితే ప్రెజెంట్ ఈవినింగ్ టైం 3 అయింది. స్టేషన్లో ఈ చిన్న షాప్లో కొద్దిగా స్నాక్స్ తిన్నాం లైక్ సమోసా వడ ఉంటే, అండ్ అలాగే ఆ షాప్ ఆయన్ని మంచి చేసుకుని మా బ్యాగులన్నీ ఆ షాప్లో పెట్టేసాం ఎందుకంటే కాసేపు బయట తిరుగుదామని. ఇంకా మా ట్రైన్కి 2 అవర్స్ టైం ఉంది, కాసేపు లొండా ఊరు చూద్దాం అనుకుంటున్నాం. ఈ లొండా జంక్షన్ పెద్ద సిటీ ఏం కాదు, ఒక చిన్న మండలం లాంటిది. మనకేం కావాలన్నా ఇక్కడ దొరకకపోవచ్చు, బట్ మాకైతే మంచిగా ఫుడ్ అయితే దొరికింది స్టేషన్ దగ్గరలోనే. ఫైనల్గా మా ట్రైన్ అయితే వచ్చేసింది హరిప్రియ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ లొండా జంక్షన్ టు తిరుపతి. ప్రెజెంట్ టైం ఈవినింగ్ 5 అవుతుంది, ఇంకో కాసేపులో స్టార్ట్ అవుతుంది. మేమందరం ట్రైన్ ఎక్కగానే ఫుల్గా నిద్రపోయాం,
అండ్ మధ్యలో ఒకసారి లేచి ఫుడ్ తిన్నాం ఐఆర్సిటీసీలో బుక్ చేసుకుని. టేస్ట్ అయితే వరస్ట్ గా ఉంది. ఇంకా జన్మలో ఐఆర్సిటీసీలో ఫుడ్ అయితే బుక్ చేయను. ఇంకా 1 అవర్ ట్రావెల్ చేసామంటే తిరుపతి వచ్చేస్తుంది. మేమైతే రేణిగుంట జంక్షన్ లోనే దిగేసాం, తిరుపతి దాకా వెళ్ళలేదు. ఎందుకంటే మళ్ళీ మేము గూడూరుకి వెళ్ళాలి. సో ఎలాగో రేణిగుంటలో ప్రతి ట్రైన్ ఆగుతుంది తిరుపతి నుంచి వచ్చేటని చెప్పి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మేము వెళ్ళాల్సిన ట్రైన్ కృష్ణా ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఎప్పుడూ టైంకి రాదు, ఆల్మోస్ట్ 2 అవర్స్ లేట్ అంట ఇవాళ కూడా. ఈ కృష్ణా ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి ఆదిలాబాద్ దాకా వెళ్తుంది. ఇది ఎక్స్ప్రెస్ లేదంటే ప్యాసింజరో మరి గూడ్స్ అర్థం కాదు, కానీ ఎప్పుడు లేట్గానే వస్తుంది. ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కి రేణిగుంట నుంచి గూడూరు దాకా వెళ్ళాలి, మళ్ళీ అక్కడ నుంచి బస్ ఎక్కి కొంచెం దూరం, మళ్ళీ అక్కడ నుంచి ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళాలి. గైస్ ఇది మన గోవా ట్రిప్. ఈ వర్షం వల్ల నేనైతే సరిగ్గా చూడలేకపోయాను గోవా అంతా. మళ్ళీ నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం, ఈసారి ఇంకా మంచిగా తీసి అప్లోడ్ చేస్తా వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.